జైల్లో ఖైదీలుగా ఉన్నప్పుడు వారంతా స్నేహితులుగా మారారు. జైలు నుంచి బయటకు వచ్చాక జల్సాలకు అలవాటు పడ్డారు. ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. గొలుసు దొంగతనాలతో హల్చల్ సృష్టించిన ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ శంషాబాద్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా రంగాపూర్కి చెందిన కొనిరెడ్డి వంశీ హైదరాబాద్లో కారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతను సులభంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో గొలుసు చోరీలకు పాల్పడేవాడు. గతంలో వంశీ వరిధాన్యం బస్తాల చోరీ కేసులో అరెస్టు కాగా బెయిల్పై బయటకు వచ్చిన అతనిలో ప్రవర్తనలో మార్పు రాలేదు. జైల్లో ఉండగా కర్ణాటకకి చెందిన అశోక్, ఆంధ్రప్రదేశ్కి చెందిన సాయిరాం, రంగారెడ్డి జిల్లాకు చెందిన హరీష్, దుర్గా అనే వ్యక్తితో వంశీకి పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారంతా ముఠాగా ఏర్పడి హైదరాబాద్లో గొలుసు దొంగతనాలు, ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడేవారని పోలీసులు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ ఐదుగురు కలిసి నగర శివార్లలోని నందిగామ, మూసాపేట నిలిపి ఉన్న మూడు ద్విచక్ర వాహనాలు దొంగిలించారు. ఆ వాహనాలతో కడతాల్, తలకొండపల్లి, జడ్చర్ల, వెల్దండలో తిరుగుతూ రహదారిపై ఒంటరిగా వెళ్తున్న దిల్సుఖ్ నగర్కు చెందిన మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 14 మిడ్జిల్ నుంచి తలకొండపల్లికి వెళ్తున్న దంపతుల వద్ద నుంచి గొలుసు చోరీ చేసినట్లు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ఈ రెండు ఫిర్యాదులతో అప్రమత్తమైన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టి ముగ్గురిని అరెస్టు చేసినట్లు వివరించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 4 ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ఐదు చైన్ స్నాచింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. తలకొండపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఒక చైన్ స్నాచ్, వెల్దండ ఒక చైన్ స్నాచ్, కలవకుర్తిలో ఒక చైన్ స్నాచ్, జడ్చర్ల టౌన్ లో కూడా ఒక చైన్ స్నాచ్. వీళ్ళ దగ్గర మొత్తం టోటల్ గా 17.6 తులాల బంగారు, 4 గోల్డ్ చైన్స్ రికవర్ చేయడం జరిగింది. అదే కాకుండా ఒక 4 బైక్ కూడా రికవర్ చేయడం జరిగింది. మనకు 8 కేసెస్ లో వాళ్ళు ఇప్పుడు అక్యూజ్ గా ఉన్నారు. ఈ 8 కేసెస్ కాకుండా అంతకు ముందు కూడా ఒక 8 కేసెస్ ఉన్నాయి కదా. ముందు శంషాబాద్ లో ఒక 2 కేసెస్ లో అక్యూజ్ ఉన్నారు. మైలాదేవిపల్లి షాబాద్ లో, కొత్తూరు లో ఒక 3 కేసులు, అండ్ షాద్ నగర్ లో కేసు. ఇవన్నీ కూడా వాళ్ళు దొంగతనం కేసుల్లోనే ఉన్నారు. ఇంతకు ముందు ఈ వంశీ అనే వ్యక్తితో ఎక్కడైతే వరి కోసి తర్వాత వాళ్ళు ఎండబెట్టిన తర్వాత వాళ్ళు మార్కెట్ కు వేసే ముందు పెట్టిన చోట చాలా చోట్ల బ్యాడీ బ్యాగ్స్ దొంగతనం చేసినట్టు 8 కేసెస్ ఉన్నాయి. నిఘా లేని ప్రదేశాలని లక్ష్యంగా చేసుకుని కొందరు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.